హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సత్య. మీరు చూస్తున్నారు సత్య ఆటో టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్ వెహికల్ ఆటో ఎలక్ట్రికల్ వర్క్స్, సెల్ఫ్ మోటార్, డైనామో, వైరింగ్ హార్నెసెస్, సెన్సర్ వర్కింగ్ కోసం తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీరు ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేస్తే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసిన మీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆల్టర్నేట్ డైవుడ్ ఎలా వర్క్ చేస్తుంది, ఆల్టర్నేట్ డైవుడ్ పనిచేస్తుందా లేదని చెక్ చేయడం ఎలా, మల్టీమీటర్తో చెక్ చేయడం ఎలా ఆల్టర్నేట్ డైవుడ్స్ అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఆల్టర్నేట్లో ఈ డైవుడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇది డైవుడ్ ఎలా పనిచేస్తుందంటే, మనకి స్టార్ట్ నుంచి వచ్చే సర్క్యూట్ని, కరెంట్ సర్క్యూట్ని, అంటే స్టార్ట్ నుంచి మనకి డైరెక్ట్గా డీసీ రాదు సర్క్యూట్, ఏసీ సర్క్యూట్ వస్తుంది. ఈ ఏసీ సర్క్యూట్ని ఇది డీసీ కన్వర్ట్ చేసి ఈ పాజిటివ్ ప్లేట్ నుంచి పాజిటివ్గాను, నెగిటివ్ ప్లేట్ నుంచి గ్రౌండ్గాను సర్క్యూట్ చేస్తుంది ఈ ప్లేట్. ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఈ డైవ్ ప్లేట్ మెయిన్ డైవుడ్స్ మూడు ఉంటాయి, 1, 2, 3. ఒక ప్లేట్ 4 ఉంటాయి, ప్లస్ ఇది 3+3, 6 డైవుడ్స్. ఇది నెగిటివ్ డైవుడ్స్, 1, 2, 3. ప్లస్ ఈ చిన్న డైవుడ్స్ ఉన్నాయి కదా, ఈ 4, 5 ఎంస్ డైవుడ్స్. ఇవన్నీ మనకి డిష్బోర్డ్లో ఇండికేటర్ డైనమో బల్బ్ ఉంటుంది కదా, అక్కడ కన్వర్ట్ అవుతుంది. ఇది ఆర్పిఎం మీటర్ కన్వర్టర్, ఇది డైనమో బల్బ్ ఇండికేటర్ కన్వర్టర్. ప్లస్ ఇది ఉంది కదా, ఇది ఫిల్టర్లా పనిచేస్తుంది అనమాట. అంటే మనకి ఇంక్లూడింగ్ క్యాబిన్తో 24 వోల్ట్స్ మనకి ఎఫ్ఎం కానీ స్టీరియో కానీ వస్తే కనుక, లేదంటే మన 12 వోల్ట్స్ స్టీరియో లాగుతుంటాం కదా మన వేరే కనెక్షన్గా, దానికి పవర్ సర్క్యూట్కి ఫిల్టర్ కింద పనిచేస్తుంది అనమాట. ఇది లేకపోతే మన డెక్క, అదేగా డెక్క కానీ, మన లేదంటే మన ఎఫ్ఎం కానీ, మన ఎక్స్టర్ రేట్ చేస్తే కనుక సౌండ్, ఆ సౌండ్ మనకి డైరెక్ట్గా ఎఫ్ఎంలోకి వస్తుంది. అది రాకుండా ఇది కన్వర్ట్ చేస్తుంది ఫిల్టర్ టైప్ అనమాట. ఇది ఫిల్టర్ టైప్ యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం వీడియోలో ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఈ డైవుడ్స్ని మన మల్టీమీటర్తో ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇది కొత్త డైవుడ్స్, ఇది పాత డైవుడ్స్, ఇది భారత్ బెంజ్ 100 ఆంప్స్ డైవుడ్స్. మన మల్టీమీటర్ ఉంటుంది కదా, ఈ మల్టీమీటర్ని మనం కంటిన్యూ మోడ్లో పెట్టాలి. మనకి బదర్ సౌండ్ వస్తుంది కదా, ఆ మోడ్లో పెట్టుకోవాలి. చూస్తున్నా కదా, ఈ మోడ్లో పెట్టిన తర్వాత మన మల్టీమీటర్ టర్మినల్స్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. మన పాజిటివ్ చెక్ చేయాలంటే నెగిటివ్ పెట్టాలి. నెగిటివ్ టర్మినల్ పెట్టాం కదా, ఇక్కడ గ్రౌండ్ చూద్దాం. గ్రౌండ్కి, డైరెక్ట్ గ్రౌండ్కి 1425, 1425 రిజిస్ట్రేషన్ వచ్చింది. మళ్ళీ చూద్దాం ఇది ఎంత వస్తుందో. ఇది 605 రిజిస్ట్రేషన్ వస్తుంది. రిజిస్ట్రేషన్ పవర్ అంటే దీంట్లో ఏదో డైవర్ డ్యామేజ్ అయింది, ఏ డైవుడ్ డ్యామేజ్ అయింది అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ మనం మెయిన్ చెక్ చేసేటప్పుడు పాజిటివ్ టర్మినల్ కిందన నెగిటివ్ టర్మినల్ దీనికి పెట్టాలి, పాజిటివ్కి నెగిటివ్ పెట్టాలి. ఇది పాజిటివ్ డైవర్డ్స్ 618, 619, 622. ఇవి పాజిటివ్ రెసిస్టెన్స్ డైవుడ్స్. ఇక పాత బోర్డు చూద్దాం, పాజిటివ్ డైవుడ్స్ రెసిస్టెన్స్ పవర్ ఎంత వస్తుంది అనేది. 605, సెకండ్ వన్ వచ్చి 605, థర్డ్ వన్ 607. ఫ్రెండ్స్, ఇది పాజిటివ్ బాగానే ఉంది. అలాగే మళ్ళీ ఒకసారి రివర్స్ చెక్ చేద్దాం. అంటే మన కంటిన్యూటీ అనేది రివర్స్ రాకూడదు. ఇందాక పాజిటివ్ నెగిటివ్ పెట్టాం కదా, పాజిటివ్ పెట్టి చెక్ చేద్దాం. నో సప్లై రాలేదు, సప్లై రాలేదు. ఓకే, ఇది కూడా రివర్స్ పెట్టి చెక్ చేద్దాం. ఓకే, ఈ పాజిటివ్ ప్లేట్ బాగానే ఉంది.
ఇప్పుడు నెగిటివ్ ప్లేట్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ పెట్టాం కదా, ఇప్పుడు నెగిటివ్ ప్లేట్కి పాజిటివ్ డ్రమ్లు పెట్టాలి. ఇట్లా పాజిటివ్ డ్రమ్లు పెట్టున్నాం. ఆరు వందల పదిహేడు, ఆరు వందల పదిహేను, ఆరు వందల పదహారు. ఓకే, ఒకసారి రివర్స్ మళ్ళీ రివర్స్ పెట్టి చూద్దాం. నెగిటివ్ టర్మల్ పెట్టి నెగిటివ్కి ఇక్కడ చెక్ చేద్దాం. ఓకే, రిజిస్ట్రేషన్ బాగుంటే రివర్స్ రావట్లేదు, కంటిన్యూ బాగానుంది. ఇప్పుడు ఇదే డ్యామేజ్ ప్లేట్ని చెక్ చేద్దాం. పాజిటివ్ టర్మల్ పెట్టున్నాను నెగిటివ్కి. ఆరు వందల ఎనిమిది. ఓకే, సెకండ్ వన్ డ్యామేజ్, సెకండ్ వన్ డైవ్ డ్యామేజ్ అయింది. సో రిజిస్ట్రేషన్ కంటిన్యూ వచ్చేస్తుంది. మన కంటిన్యూటీకి అలా బీఫ్ రాకూడదు, బజార్ పడకూడదు. థర్డ్ వన్ బాగుంది. కంటిన్యూ రావట్లేదు, చూస్తారా డైరెక్ట్ కంటిన్యూ వచ్చేస్తుంది. ఇది బాగానుంది, అంటే మనకి సెకండ్ వన్ డైమండ్ వచ్చి డ్యామేజ్ అయిపోయింది నెగిటివ్ ప్లేట్లో. నెగిటివ్ ప్లేట్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ నెంబర్ బాగానుంది, థర్డ్ నెంబర్ బాగానుంది, ఈ సెకండ్ వన్ ఉంది కదా, ఈ సెకండ్ వన్ అనేది డైరెక్ట్ అయిపోయింది. మనకి బజర్ అనేది డైరెక్ట్ వస్తుంది, పవర్ అనేది డైరెక్ట్ రాకూడదు. మనకి ఎక్కడైతే కంటిన్యూ వస్తుందో అంతే కంటిన్యూటీకి ఒక 1.2 ఎక్కువ వచ్చిన పర్లేదు, తక్కువ వచ్చిన పర్లేదు, కానీ డైరెక్ట్ కంటిన్యూ అనేది రాకూడదు. మనకి దీంట్లో ఈ నెగిటివ్ ప్లేట్ అనేది, ఈ నెగిటివ్ ప్లేట్లో డైవ్డ్ అనేది డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ అయిన స్టార్టర్ కాలిపోవచ్చు, రోటర్ కాలిపోవచ్చు, డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి లైటింగ్ డైవర్స్, అంటే మనకి డైనమో ఇండికేటర్ డైవర్స్ ఉన్నాయి కదా, అవి ఎలా చెక్ చేయాలనేది చూద్దాం. 669, 567, 563. ఒకసారి మళ్ళీ రివర్స్ పెట్టి చెక్ చేద్దాం. డైనమిక్ ఇండికేటర్ డైవర్ట్స్ కూడా బాగున్నాయి. మనకి దీంట్లో వచ్చి కంప్లైంట్ వచ్చి నెగిటివ్ డైవర్ట్ డ్యామేజ్ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఎవరికైనా ఫ్రెండ్స్ తెలియనుంటే షేర్ చేయండి వీడియోని ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియోలో మేము తెలుసుకున్నది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, మరో నెక్స్ట్ వీడియోతో, మరో టాపిక్తో, మంచి వీడియోతో మీతో కలుస్తాను.